హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో చింతపండు పులిహార చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పులిహార, అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో చూసి ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. పులిహార కోసం నేను ఇక్కడ ముందుగానే బియ్యం నానబెట్టుకుని ఉన్నానండి. ఒక 15 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి రైస్ని. ఇవి వచ్చి 250 గ్రామ్స్ ఉంటాయి రైస్ వచ్చి, అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇవి నానిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో వేసుకొని అన్నాన్ని ముందు వండుకోండి. పులిహార కోసం కుక్కర్లోనే వండాల్సిన అవసరం ఏం లేదు. కావాలంటే మీరు రైస్ కుక్కర్లో వండుకోవచ్చు, డైరెక్ట్గా వండుకోవచ్చు, లేదంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో అయినా వండుకోవచ్చు. గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. రోజు వండుకునే రైస్ మీద కొంచెం తక్కువే వేసుకోవాలి వాటర్, ఎందుకంటే మనకు పులిహార పొడి పొడిగా రావాలి కదా, అందుకని కొంచెం తగ్గించే వేసుకోండి. నేనైతే డైలీ 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాను ఒక గ్లాస్ రైస్కి వచ్చి. పులిహారకు కాబట్టి 1కి 2 వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం మూలంగా మనకి రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపిన తర్వాత మూత పెట్టుకోండి. పెట్టుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయండి. ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపించేసి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లో ఈ రైస్ మొత్తాన్ని వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి, ఇలా పొడి పొడిగా చేసుకోండి. మరి ఎక్కువసేపు కనుక కలిపితే రైస్ మనకు మెత్తబడుతుంది, వేడి మీద ఎక్కువసార్లు కలపకూడదు. అన్నం పూర్తిగా చల్లారనివ్వండి. ఇందులోకి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసుకోండి, దాంట్లో చింతపండు నానబెట్టుకుందాము. నేను ఇక్కడ చింతపండు వచ్చి 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోండి. ఇది త్వరగా నానాలి అనుకుంటే వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి. చింతపండు నానిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండుని బాగా గట్టిగా పిండేసి గుజ్జుని సపరేట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. దాంట్లోనే 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకొని చింతపండు గుజ్జు దగ్గర పడేదాకా ఉడికించుకోండి. ఇది ఉడికేలోపు మనం పులిహోర కోసం తాలింపు పెట్టుకుందాము. ఇంకో పక్క గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లో 4 నుంచి 5 స్పూన్లు నువ్వుల నూనె వేసుకోవాలి. పులిహార ఎప్పుడైనా చేసుకునేటప్పుడు నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ వేసుకుంటే పులిహారకి మంచి టేస్ట్ వస్తుందండి. మనం రెగ్యులర్గా వాడే ఆయిల్ కన్నా ఈ ఆయిల్ పులిహారకి వాడండి, చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోండి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు ఇవి వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మిగతా ఇవి కూడా వేసుకోండి. కొద్దిగా వేగిన తర్వాత 1/2 స్పూన్లు శనగపప్పు వేసుకోండి, అలాగే 1/2 స్పూన్లు మినప్పప్పు వేసుకోండి, అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, దాంట్లోనే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే దాంట్లో 3 పచ్చిమిరపకాయలు ఘాటులు పెట్టుకొని వేసుకోండి. అలాగే దాంట్లో 10-15 జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. దాంట్లోనే 4-5 ఎండుమిరపకాయలు వేసుకోండి. కరివేపాకు 3-4 రెమ్మలు వేసుకోండి. వేసుకొని వీటన్నిటినీ వేయించుకోండి. తాలింపు వేగుతుంది కదా, ఇందులోకి చింతపండు కూడా చూద్దాం. దగ్గర పడి ఉంటుంది కదా, చింతపండు చిక్కబడింది కదా. ఇప్పుడు గ్యాస్ స్టవ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు తాలింపు కూడా చూద్దాం. తాలింపు వేగిపోయింది కదా, ఇప్పుడు లాస్ట్లో చిటికెడు ఇంగు కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోండి. అన్నం చల్లారిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కలుపుకోండి. దాంట్లో చింతపండు గుజ్జు వేసుకునేటప్పుడు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. ఒకవేళ ఎక్కువ అయితే కనుక మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోండి. 2 వీక్స్ వరకు అలాగే ఉంటుంది ఫ్రెష్గా.
ఉప్పు తగినంత వేసుకోవాలి. అన్నంలో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకని చూసుకొని వేసుకోండి. వేడిగా ఉంటుంది కదా, ముందు గరిటతో కలుపుకోండి, ఆ తర్వాత చేత్తో కలుపుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో కలుపుకుంటేనే పులిహోరకి చింతపండు గుజ్జు కానీ ఉప్పు కానీ అన్నీ బాగా పడతాయి. చూసారు కదా, చింతపండు పులిహోర చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఇలా కనుక చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నువ్వుల నూనె కానీ లేదంటే శనగ నూనె వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.